Hi parents and students, welcome to Karthikeyas Academy. So munduga talidandulaku Karthikeyas Academy tarafuna na dhanyavaadalu telichestunnanu mariyu vidyarthulaku na shubhakankshalu mariyu shubhashishalu. So itivala kaalamlo 10th class complete chesinatvanti abhyarthulu civil services IAS IPS mariyu IFS IRS lanti అత్యున్నత సర్వీసుల కోసము ఆలోచించడం మొదలుపెట్టారు. అంటే ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ సాధించడం అనేది ఎప్పటి నుంచి చేస్తే బాగుంటుందని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు మాకు జనరల్గా చాలా వరకు కాల్స్ చేస్తున్నప్పుడు ఇంటర్ నుంచి మొదలుపెడితే బాగుంటుందా, డిగ్రీ నుంచి మొదలుపెడితే బాగుంటుందా అని అడుగుతుంటారు. సో దానికి సమాధానంగా ఈరోజు ఈ వీడియోలో కొన్ని ప్రత్యేక అంశాలను మీతో పంచుకోవడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ కార్తికేయస్ అకాడమీ. ఇటీవల కాలంలో విశాఖపట్నం నుంచి కార్తికేయస్ అకాడమీ ఆల్ ఇండియా ర్యాంక్ 24 పూసపాటి సాహిత్య గారు సాధించడం జరిగింది. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరియు విద్యార్థులకు కార్తికేయస్ అకాడమీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ ఎ లాట్. అండ్ ఇదే స్పిరిట్ తోటి ఫ్యూచర్లో మన అకాడమీ నుంచి అద్భుతమైన ఫలితాలు సాధిస్తామని మేము నమ్మడం జరుగుతుంది. దానికోసం మీ అందరి సహకారం కావాలి. మీ యొక్క తల్లిదండ్రులు పిల్లల యొక్క భవిష్యత్తు కోసం చాలా కలలు కంటూ ఉంటారు. ఆ కలలను సాకారం చేయడానికి మా వంతు సాయంగా కార్తికేయస్ అకాడమీ నుంచి ఒక మంచి ప్రణాళికలతోటి ఫ్యూచర్లో ఇంటర్ ప్లస్ ఐఏఎస్ మరియు డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనే కోచింగ్ని అద్భుతంగా తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా చెప్పడం జరుగుతుందండి. 2016 సంవత్సరంలో ప్రారంభించినటువంటి మన కార్తికేయస్ అకాడమీ ఇప్పటిదాకా కొన్ని వందల మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే విద్యార్థులు కూడా చక్కటి ఉద్యోగాలతో వాళ్ళ భవిష్యత్తులో సెటిల్ అవ్వడం జరిగింది. మంచి మంచి ఉద్యోగాలు సాధించారు. ముఖ్యంగా ఏపీపీఎస్సీ కానీ యూపీఎస్సీలో అద్భుతమైన ర్యాంకులు సాధించడం జరిగింది. సో నా క్వశ్చన్ ఏంటంటే, విద్యార్థులు అడుగుతున్నటువంటి సాధారణ క్వశ్చన్స్, ఇంటర్మీడియట్లో ఇంటర్మీడియట్తో పాటు ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వడం మంచిదా లేదంటే డిగ్రీతో పాటు ప్రిపేర్ అవ్వడం మంచిదా అని కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు. అలాగే ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్స్ తీసుకుంటే బాగుంటుంది, అంటే సాధారణంగా ప్రతి పేరెంట్స్ మరియు విద్యార్థులు ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకుంటే బాగుంటుందా, బైపీసీ తీసుకుంటే బాగుంటుందా, సిఈసీయా, హెచ్ఈసీయా, ఎంఈసీయా, ఇలా మనకి 5 రకాల గ్రూప్స్ అనేవి మనకు అనిపిస్తుంటాయి. మరి ఏ గ్రూప్ తీసుకుంటే మనకి సివిల్ సర్వీసెస్ వరకు బాగా ఉపయోగపడుతుంది అనే అంశం మీద ఈరోజు మనము డిస్కస్ చేద్దామండి. అలాగే ఇంటర్మీడియట్లో ప్రధానంగా 5 గ్రూప్స్ మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. మొదటిది ఎంపీసీ, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అందుకే తెలిసిందే. రెండవది బైపీసీ, మూడవది హెచ్ఈసీ గ్రూప్ ఒకటి ఉంటుంది, నాలుగవది సిఈసీ అండ్ ఎంఈసీ గ్రూప్. అయితే ఏ గ్రూప్ తీసుకున్నా సరే దాని యొక్క వెయిటేజ్ అనేది సమానంగానే ఉంటుంది. ఇంటర్మీడియట్లో సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ మొదలు పెట్టేటప్పుడు జనరల్గా ఏ గ్రూప్ తీసుకున్నా సరే పెద్దగా డిఫరెన్స్ మనకేం కనిపించదు. కాబట్టి అభ్యర్థులు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎంపీసీ, బైపీసీ, ఎనీ గ్రూప్, ఏ గ్రూప్ అని తీసుకోండి. సో ఇంటర్తో పాటు ఐఏఎస్ టీచ్ చేసేటువంటి విద్యా సంస్థలు ఏదైతే ఉంటాయో మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ వాళ్ళు ఇంటర్మీడియట్ టీచ్ చేస్తూ ఉంటారు. అండ్ రిమైనింగ్ సెక్షన్లో మనకి కోచింగ్ అనేది ఇస్తూ ఉంటారు. కాబట్టి గ్రూప్ అనేది పెద్దగా ఇక్కడ డిఫరెన్స్ ఏం లేదండి. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎంపీసీ బైపీసీలో ప్రాక్టికల్స్ ఉంటాయి. సో అక్కడ కొంచెము విద్యార్థులకి కొంచెం స్ట్రెస్ ఉంటూ అవకాశం ఉంటుంది, అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. కాబట్టి మీరు ఎంఈసీ గ్రూప్ తీసుకున్నా, హెచ్ఈసీ గ్రూప్ తీసుకున్నా, సిఈసీ గ్రూప్ తీసుకున్నా ఏ ప్రాబ్లం లేదు. డిగ్రీకి వచ్చేటప్పటికీ మళ్ళీ మనం బీఏ మీద కానీ, బీఎస్సీ మీద కానీ, బీకామ్ కానీ ప్రత్యేకమైన ఫోకస్ అనేది మనం చేయాల్సి ఉంటుంది, అంతే. అదర్వైజ్ ఇంటర్మీడియట్లో ఒక గ్రూప్ కోసం ప్రత్యేకంగా ఎక్కువసేపు ఆలోచించి సమయాన్ని వృధా చేయాల్సిన అవసరం అయితే లేదు. అలాగే సింపుల్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే హెచ్ఈసీ కానీ సిఈసీ, అంటే హిస్టరీ మీకు తెలిసిందే, హెచ్ఈసీ గ్రూప్ చాలా ఈజీగానే ఉంటుంది. అలాగే సిఈసీ గ్రూప్, ఎంఈసీ గ్రూప్. సో నా సజెషన్ ఏంటంటే ఎంఈసీ గ్రూప్ తీసుకుంటే మీకు మ్యాథ్స్ అనేది కంపల్సరీగా ఉండాలి కాబట్టి. అండ్ సివిల్ సర్వీసెస్లో సిశాట్ అనే పేపర్ కూడా మీకు మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా నడుస్తూ ఉంటుంది, అథమెటిక్ రీజనింగ్ అండ్ కాంప్రహెన్షన్స్ ఉంటాయి కాబట్టి.
సో ఎంఈసి గ్రూప్ అనేది మీకు కొంచెం ఉపయోగపడచ్చు. సో కార్తికేయస్ అకాడమీకి ఇంటర్ ప్లస్ ఐఏఎస్ అనేటువంటి ఒక ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ముందుగా మనకి సో ఈ ఐదు గ్రూపుల్ని ప్రధానంగా చూపిస్తామండి. దాంట్లో మొదటిది ఎంపీసీ, రెండోది బైపీసీ, మూడవ గ్రూపు ఎంఈసి, సో మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్ అండ్ సిఈసీ అండ్ హెచ్ఈసీ గ్రూప్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. సో ఎవరైతే ఇంటర్తో పాటు ఐఏఎస్ అనేది ఒక ఆప్షన్గా పెట్టుకొని ఒక ఉన్నతమైన ఆఫీసర్గా కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇంటర్ నుంచి ఐఏఎస్ ప్రిపరేషన్ అనేది చాలా మంచి ఆలోచన ఉండాలి. సో మై డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఒకసారి మన విశాఖపట్నంలో ఉన్నటువంటి కార్తికేయస్ అకాడమీకి విజిట్ చేయండి, ఒకసారి కౌన్సిలింగ్ కండక్ట్ చేద్దాం. అంటే అడ్మిషన్స్ అనేది కాదు ముందుగా. సో పేరెంట్స్కి ఒక అపోహ ఉంటుంది, అంటే నిజంగా మా పిల్లలు ఐఏఎస్ ప్రిపరేషన్కి సూటబుల్ అవుతారా లేదా అనేది చాలామంది అభ్యర్థుల్లో ఉండేటువంటి ప్రాథమికమైనటువంటి క్వశ్చన్ ఇది. ఏంటంటే 5 సంవత్సరాలు సివిల్ చదవాలి అంటే కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కాబట్టి ముందుగా కౌన్సిలింగ్ తీసుకొని కొన్ని డెమో సెషన్స్ అటెండ్ అవ్వండి. లెట్స్ ఏ ఫౌండేషన్ కోర్సెస్ ఉంటాయి, 1 మంత్ 45 డేస్ ఫౌండేషన్ కోర్సెస్ ఉంటాయి. ఈ ఫౌండేషన్ కోర్సెస్లో ప్రధానంగా ఎన్సీఆర్టీ బేస్డ్ మీద 6th to 12th class మధ్య కొన్ని ప్రామాణిక సబ్జెక్ట్స్, ఉదాహరణకు పాలిటీ కానీ, హిస్టరీ కానీ, ఎకానమీ కానీ, జాగ్రఫీ మీద కొన్ని ఫౌండేషన్ క్లాసెస్ ఉంటాయి. వీటిని అటెండ్ అవ్వడం ద్వారా తనకున్నటువంటి ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఈ కొన్ని క్లాసెస్కి అటెండ్ అయ్యి చూడండి, సో దట్ మనకు అర్థమవుతుంది ఇంటర్ ప్లస్ ఐఏఎస్ జాయిన్ చేస్తే డెఫినెట్గా సివిల్ సర్వీస్ సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందా లేదా అనేది తెలిసిపోతుంది. సో 5 సంవత్సరాలు ఆస్పిరెంట్ ఒకే సబ్జెక్ట్స్ మీద ఉంటాడు కాబట్టి ఆబ్వియస్గా ఏదో ఒక జాబు ఆల్ ఇండియా సర్వీసెస్లో సివిల్స్లో ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ దాదాపుగా మోర్ దాన్ 20 టు 22 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి సో డెఫినెట్గా ఒక మంచి సర్వీస్ వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే అలాంగ్ విత్ సివిల్ సర్వీసెస్ ఏపీపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ కూడా సూటబుల్గా ఉంటుంది. అలాగే రిమైనింగ్ ఎగ్జామ్స్ క్రాక్ చేయడం కూడా అభ్యర్థికి కాంపిటేటివ్ స్పిరిట్ అనేది మనకి స్టార్ట్ అయిపోతుంది. సో కాబట్టి తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదండి, అండ్ విద్యార్థులు కూడా ఎక్కడా డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంటర్తో పాటు ఐఏఎస్ కోచింగ్ అనేది ఒక మంచి ఆలోచనే. అంటే ఏమీ స్టార్ట్ చేయకపోవడం కన్నా స్టార్ట్ చేయడం చాలా మంచిది. నా ఉద్దేశంలో అసలు ఓన్లీ ఇంటర్మీడియట్ మాత్రమే చదివి తర్వాత డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఏదో ఒక కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్లో ఒక 3-4 మంత్స్ ప్రిపేర్ అయ్యి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే కాస్త కష్టంతో కూడి ఉంటుంది. బికాస్ యు నో వెరీ వెల్ కాంపిటీషన్ చాలా టఫ్ ఈ రోజుల్లో, అందరికీ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఉంటుంది. కాబట్టి ముందుగా ప్రయత్నం చేద్దాం. సో ముందుగా ప్రయాణం మొదలు పెడితే ఆబ్వియస్గా సక్సెస్ రేట్ అనేది మనకి రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మరొకసారండి, సో కార్తికేయస్ అకాడమీకి సపోర్ట్ చేసినటువంటి పెద్దలకు మరియు విద్యార్థులకు కార్తికేయ ఐఏఎస్ అకాడమీ తరఫున మీ డైరెక్టర్ రాజ్ సార్ మరియు వనజ మేడం గారు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారండి. అండ్ మోరోవర్ సార్, ఇంటర్ ప్లస్ ఐఏఎస్ అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఒకసారి విజిట్ చేయండి. మన బ్రాంచెస్ ద్వారకా నగర్లో ఉంది, నియర్ బై జ్యోతి బుక్ డిపో, హేలాపూర్ రెస్టారెంట్ మధ్యలో ఉంటుంది. చక్కటి వాతావరణము, ఏసీ క్లాస్ రూమ్స్, వైఫై ఫెసిలిటీ, చక్కటి లైబ్రరీస్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే రెండో బ్రాంచ్ కూర్మన్పాలెంలో ఉంది, ఆపోజిట్ టు స్టీల్ ప్లాంట్. ఒకసారి విజిట్ చేయండి, విజిట్ చేసి చూడండి, బాగుంది అనుకుంటే మాతో మాట్లాడండి, ఒకసారి డిస్కషన్ చేయండి, కౌన్సిలింగ్ తీసుకోండి. తీసుకుంటే ఆబ్వియస్గా మీకు కొన్ని డౌట్స్ అనేది క్లియర్ అయిపోతాయి. ఎంతసేపు మనం యూట్యూబ్లో టైప్ చేసుకుంటూ అన్నెసరీ డౌట్స్ కోసం మనం పరిగెట్టే కన్నా ఒకసారి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో సంస్థకు వచ్చి ఒకసారి కనుక్కోవడం ద్వారా మీకు మీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మరొకసారి అండి, ఇంటర్ ప్లస్ ఐఏఎస్ అనే అడ్మిషన్ స్టార్ట్ అయ్యింది. ఇంటర్ ప్లస్ ఐఏఎస్ కోచింగ్, ఇంటర్మీడియట్ వేరు, ఐఏఎస్ కోచింగ్గా ఉంటుంది. సో వచ్చి ఒకసారి మీ డౌట్స్ని క్లియర్ చేసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.